అందరికీ నమస్కారం మాట తప్పను మడము తిప్పను అని చెప్పి మాటలు చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు మాయ మాటలు చెప్తూ ఇవాళ పేపర్లో ప్రకటన ఇస్తా ఉన్నారు మూడు వేల ఐదు వందల షాపులు పరిమితం చేశాం ఇవాళ ఏంటయ్యా మీరు చేసింది నాలుగు వేల మూడు వందల ఎనభై షాపులుంటే నాలుగు వేల మూడు వందల ఎనభై షాపులకి ప్రతి సంవత్సరం రెన్యూల్ అయ్యే రన్నింగ్లో ఉండేవి కేవలం మూడు వేల ఆరు వందలు మాత్రమే కానీ మీరు మూడు వేల ఆరు వందలని మళ్ళీ యథావిధిగా కంటిన్యూ చేసి ఇవాళ మేము షాపులు తగ్గించేసాం ఇరవై శాతం షాపులు కట్ చేసామని చెప్తా ఉన్నారు మూడు వేల ఆరు వందలకి ఇరవై శాతం అంటే ఏడు వందలు తగ్గిస్తే కేవలం రెండు వేల ఎనిమిది వందల షాపులే ఉండాలి ఇవాళ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ షాపుల్ని ఎక్కడా కూడా తగ్గించకుండా ఇవాళ మీ ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వ అధికారులతోనే ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేపిచ్చి విక్రయాలు చేస్తూ ఉన్నారు ఇది చాలా దురదృష్టం ఉద్యోగస్తుల్ని ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని మద్యం దుకాణాల్లో సేల్స్మెన్ కింద ఏర్పాటు చేయటం అంటే ఇది ఎంత దురదృష్టం ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి ఇదే కాదు ఈరోజు మీరు ప్రభుత్వం చేత నడిపించబడుతున్నటువంటి మద్యం దుకాణాల్లో కొన్ని బ్రాండ్లకు మాత్రమే పరిమితం చేసి డిస్టిలరీస్ నుంచి పెద్ద ఎత్తున జే ట్యాక్స్ పేరుతో మీరు వసూళ్లు చేస్తూ ఉన్నారు దాదాపు రెండు వేల కోట్లకు పైన ఈ జే ట్యాక్స్ పేరుతో డిస్టిలరీస్ నుంచి లిమిటెడ్ బ్రాండ్స్ చేసి ఆ డిస్టిలరీస్ నుంచి వసూళ్లు చేసే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు ఇదే కాదు ఇవాళ సామాన్య పేదలు ఇవాళ మద్యం తాగడానికి దాని మీద కూడా రేట్లు పెంచి గతంలో యాభై రూపాయలు ఉన్నటువంటి లిక్కర్ బాటిల్కి ఈరోజు ఎనభై రూపాయలు ప్లస్ ఇరవై రూపాయలు ట్యాక్స్ వంద రూపాయలు పెంచారు అంటే సామాన్యుడు తాగేదానికేమో పది రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలకి మీరు ట్యాక్స్ పెంచారే అదే డబ్బున్న వాళ్ళు తాగేటటువంటి ఫారెన్ లెక్కరికేమో నామినల్గా రేట్లు మాత్రమే పెంచుతారా ఇది ఎంత దురదృష్టం ఒకసారి ఆలోచించేయాల ఇదే కాదు ఈ షాపులు ఏర్పాటు చేసేదానికోసం వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు చూపించినటువంటి షాపుల్లో కనీసం ఐదు నుంచి పదివేల రూపాయలు కూడా రానటువంటి రెంట్లు ఉన్నటువంటి షాపులకి ప్రభుత్వం చేత ఈరోజు ఎనభై వేలకు రూపాయల పైన ఇవాళ అద్దులు చెల్లించే విధంగా వీరు ఇవాళ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు ఇదే కాదు విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ ఈ షాపులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు స్కూలు లేదు బడి లే బడి లేదు గడి లేదు ఇవాళ పెద్ద ఎత్తున ఆడబిడ్డలు అందరూ రోడ్లు ఎక్కి ఇవాళ నినదిస్తూ ఉన్నారు మా మా వీధుల్లో నివాస యోగమైనటువంటి ప్రాంతాల్లో మీరు షాపులు అని చెప్పి నినదిస్తూ ఉంటే ఆడవాళ్ళని కూడా లెక్క చేయకుండా వాళ్ళని పోలీసులు ఈ చవితలు పారేస్తూ ఉన్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో మరి ఈరోజు ఈ రకంగా రేట్లు ఇష్టారాజ్యంగా మీరు చేసి ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా షాపులు ఏర్పాటు చేపిచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు ఇవాళ ట్యాక్సులు కూడా ఈరోజు ఆరు శాతం ఉన్నటువంటి ట్యాక్స్ని అంటే కేవలం పది రూపాయలు మాత్రమే ఉన్నటువంటి మద్యం బాటిల్ని దాదాపు రెండు వందల యాభై రూపాయలకి మీరు పెంచినటువంటి పరిస్థితులు ఇవాళ చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేస్తే కాకుండా ఉన్నత వర్గాలకి లబ్ధి చేకూర్చే విధంగా ఇవాళ మద్యం విధానాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నారు ఇది చాలా దురదృష్టం ఇది ఎక్కడ పరిస్థితులండి ఇవాళ గుడి లేదు గుడి ముందు షాపు బడి ముందు షాపు విచ్చలవిడిగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అనుకూలం చేకూరే విధంగా వాళ్ళు చెప్పిన చోట్ల షాపులు పెట్టించారు ఎనిమిది వేల రూపాయల నుంచి ఎనిమిది వేల రూపాయలు వచ్చి ఐదు వేల నుంచి పదివేల రూపాయలు వచ్చే షాపులకి ఈరోజు ఎనభై వేల రూపాయల పైన రెంట్లు చెల్లిస్తూ ఉన్నారు ఇది చాలా దురదృష్టకరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం విధిస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాట తప్పి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల చేతే మద్యం విక్రయాలు చేస్తూ ఉండటం ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి మరి దీని మీద తెలుగుదేశం పార్టీ తప్పకుండా పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాను